ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ మంగళవారము. ఒక్క మానవుని పాపముచే మరణించరనుట నిజమే. ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి వసగును. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనము 15వ వచనము మరియు 17వ వచనము నుండి 19వ వచనం వరకు 20వ వచనము నుండి 21వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనము 15వ వచనము 17వ వచనము నుండి 19వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 21వ వచనం వరకు. ఒక్క మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికీ మరణము ప్రాప్తించెను. ఏలన మానవులందరూ పాపము కట్టుకొనిరి, కాని దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే మరణించరనుట నిజమే, కాని దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి వసగును. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమయ్యననుట నిజము. కాని యేసుక్రీస్తు అను ఒక్క మనుషుని కృషి ఫలితము మరెంత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహము, నీతి, ఆయన కృపావరమును పొందువారందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవనము అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, కాని పాపము ఎచ్చట పెరిగెను అచ్చట దేవుని అనుగ్రహము అంతకంటే అధికమయ్యెను. కనుక పాపము మృత్యువు వలన పరిపాలించునట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడుపుచు నీతి మూలముగా పరిపాలించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ఆజ్ఞ పాటించుటకు వచ్చితినని నేను పలికితిని. నీ చిత్తమును నెరవేర్చుటయే నాకు పరమానందము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 35వ వచనము నుండి 38వ వచనము వరకు. మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగుచుండ నిండు, తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారులకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను, ఆ తరువాత వచ్చినను అటు వేచియున్న సేవకులు ధన్యులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.